సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రెసెంట్ నాతో పాటు ఓ అందగాడు వచ్చాడు, ఈజ్ నన్ అర్జున్ కళ్యాణ్. సో హాయ్ అర్జున్. థ్యాంక్ యూ సార్. నేను ట్రైలర్ చూసినప్పుడు నాకు ఒకటైతే అర్థమైంది, నువ్వు హీరోవా సైడ్ క్యారెక్టర్ దీంట్లో? ఆ డౌట్ ఏంటి అసలు, ఏంటి అది ఓపెన్ గా చెప్పు. ఫస్ట్ నేరేట్ చేసినప్పుడు వేరే స్టోరీ ఉండింది. సినిమాలో మెయిన్ లీడ్ వచ్చేసి ఆయనే, ద డైరెక్టర్. ఈ సినిమాకి కథ, కర్త, కర్మ అన్ని ఆయనే. అంటే మోసపోయావా? థింక్ మోసపోయిననే చెప్పచ్చు. మనం ఫామ్ లో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా బిగ్ బాస్ కి వెళ్ళకూడదు. రోజు అయ్యావు కదా నువ్వు. నేను కొంచెం అయ్యా. లవర్ విషయంలోనా? లవ్వే కదా. ఈ సినిమాలో కూడా ఖుషిత, బజిల్ తింటానికి ఫైవ్ స్టార్ హోటల్కి వెళ్ళి వచ్చిన అమ్మాయి కదా. యా, పాప నిజంగానే వెళ్ళిందంట. సార్ ఫోన్ చేస్తావు, మాట్లాడదా? హలో. హలో. హలో, హాయ్ రోషన్ గారు. కాదు ఖుషిత, ఒకటైతే చెప్పు ఓపెన్ గా. ఇంటర్వ్యూస్ కి దుమ్మా కొడుతుంది, కేవలం వెళ్ళిన ప్రతి చోట బజ్జీలు తినడానికి ఫైవ్ స్టార్ హోటల్కి వెళ్ళావా అని క్వశ్చన్ వేస్తున్నారు. టు బి ఫ్రాంక్ గా చెప్పండి, ఓపెన్ గా చెప్పండి, నిజంగా అది హర్టింగ్ అనిపిస్తుందా మీకు వెళ్ళిన ప్రతి చోట? అమ్మాయి అంటేనే ఎందుకో జనాలకి చాలా చింత చూపు, అదొకటి. అర్జున్ నెంబర్ వన్ బుల్షిట్ గాయ్. రిలీజ్ అయిన తర్వాత నీ క్యారెక్టర్ అనుకున్నంత లేకపోతే కూడా థియేటర్ నుంచి బయటకు వచ్చి ఏడుస్తావా? షూట్ చేసి తీసేసిన సినిమాలే ఉన్నాయి, నాలుగు రోజులు షూట్ చేసి పెద్ద సినిమాల్లో. బేసికల్లీ బామ్మరిది రోలు మహేష్ బాబు గారికి చూస్తావు, ఒక జఫ్ఫా క్యారెక్టర్. బట్ బిగ్ బాస్ లో శ్రీ సత్యాది ఈ కాంబినేషన్ బాగా పేలింది కదా, ఎందుకు మీ మధ్య ప్రేమ ఫ్రెండ్షిప్ కొంచెం వైబ్ నడిచేది కానీ వీడి వల్ల నాకు ఎక్కువ కంటెంట్ అంటే ఎక్కువ అనేసుకుంటున్నారు జనాలు మీ ఇద్దరం ఏదో పేరు బయట అని చెప్పి అనుకున్నాను. తీరా కట్ చేసి చూస్తే ఫైనల్లీ ఆమె వద్దని చెప్పిందండి, అందుకని తీసుకోవట్లేదు, వేరే వాళ్ళు చూడమన్నారు. సో ఇండస్ట్రీకి వచ్చాక నేను ఈ విషయంలో వరస్ట్గా ట్రోల్ అయ్యాను అనేది నీ లైఫ్లో అంటే ఏం చెప్తావు? శ్రీ సత్య అనకాల తిరిగాడు, హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రెసెంట్ నాతో పాటు ఓ అందగాడు వచ్చాడు అనమాట. అందగాడు అంటే మన బిగ్ బాస్ అందగాడు అనమాట. సో ఈజ్ నన్ అదర్ దెన్ అర్జున్ కళ్యాణ్. సో హాయ్ అర్జున్. థ్యాంక్ యూ సార్. మీతో పోలిస్తే మేము అంత అందగాళం కాదు సార్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కంగ్రాచులేషన్స్ చెప్పాలి. బిగ్ బాస్ కొన్ని సీజన్స్ నుంచి వస్తున్న కంటెస్టెంట్లకి బిఫోర్ బిగ్ బాస్ అయిపోతే తర్వాత మళ్ళీ వాళ్ళని స్క్రీన్ మీద చూడటం కానీ ఇలా ఇంటర్వ్యూస్కి రావడం కానీ చాలా రేర్. 1, 2, 3, 4 సీజన్ వరకు అలానే ఉంది అనుకుంటా. రైట్. అండ్ తర్వాత కొన్ని ఈ 3-4 సీజన్స్ లో చాలా వరకు ఏంటంటే వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత అట్లీస్ట్ కొన్ని ఆఫర్స్ వస్తున్నాయి, మూవీస్ చేస్తున్నారు, చిన్నదో పెద్దదో వచ్చిన ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకొని మంచిగా. కరెక్ట్. అటు ఓటీటీ కావచ్చు, ఇటు థియేటర్ రిలీజ్ కావచ్చు, ఏదైనా. ఇప్పుడు థియేటర్ రిలీజ్ అయితేనే ఓటీటీ కూడా వస్తున్నాయి మూవీస్ ఆబ్వియస్లీ. అండ్ నిజంగా చాలా హ్యాపీగా ఉంది. థాంక్ యూ సార్. సోహెల్ కానీ, అర్జున్ కానీ, అండ్ సన్నీ కానీ, సన్నీ కానీ, అమర్ కూడా అమర్ వస్తున్నాడు. అంటే ఐ థింక్ ప్రీవియస్ 4 సీజన్స్ అందరూ ఆల్రెడీ యాక్టర్స్ వాళ్ళు. ఓకే. ఆల్రెడీ కొంచెం ఎస్టాబ్లిష్డ్ అయ్యి ఆర్ కొంచెం ఆల్రెడీ ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు. ఆఫ్టర్ సీజన్ 4 నుంచి యాక్టర్స్గా ఇండస్ట్రీలో గ్రో అవుదాం అనుకున్న వాళ్ళే ఎక్కువ. ఏమర్థం అవుతుంది చెప్పండి మీరు. మనం ఫామ్ లో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా బిగ్ బాస్ కి వెళ్ళకూడదు. అలా మేబీ ఫామ్ పోయా వెళ్ళిన వాళ్ళు కూడా ఉండొచ్చు కదా. ఫామ్ లోకి రావాలనుకున్న వాళ్ళు, అట్లీస్ట్ మేము ఎవరో తెలియాలనుకున్న వాళ్ళు బిగ్ బాస్ కావాలి. ఇప్పుడు ఎక్కువ మంది అలాంటిది యూజ్ చేసుకుంటున్నారు, బికాస్ బిగ్ బాస్ చాలా కష్టమైన షో. మనం గట్టిగా ట్రోల్ అయిపోయే ఛాన్సులు కూడా ఉంటాయి సరిగా ఆడకపోతే. సో అందుకని అయ్యావు కదా నువ్వు. నేను కొంచెం అయ్యా, బట్ లవర్ విషయంలోనా? బట్ ఇట్స్ ఓకే, అంటే లవ్వే కదా, మరి బ్యాడ్ బిహేవియర్ తో ట్రోల్ అవ్వలేదు నేను. సో లవ్ యాంగిల్ లో ట్రోల్ అవడం ఇట్స్ ఓకే. దానివల్ల ఐ థింక్ ఎక్కువ ఫీమేల్ ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు అనుకుంటున్నాను. బాగా బాగా ఉన్నారు ఇప్పుడు కూడా ఫీమేల్ ఆడియన్స్? పర్లేదు, బాగానే ఉంది. బయటికి వెళ్తే అమ్మ, అదే అక్క చెల్లెళ్ళు అందరూ అమ్మలందరూ పలకరి. యాక్చువల్లీ ఆంటీస్, అమ్మమ్మలు, బామ్మలు వాళ్ళు కూడా చాలా ఇష్టంగా వచ్చి ఫోటోలు తీయించుకుంటారు. సో అది బిగ్ బాస్ కంటే కూడా బీబీ జోడి బాగా ప్లస్ అయింది డాన్స్ లో నాకు. ఓకే. సో వాళ్ళందరికి నా డాన్స్ బాగా గుర్తుంది బిగ్ బాస్ లో కంటే. బిగ్ బాస్ లో జస్ట్ ఆ లవ్ ట్రాక్ ఒక్కటే గుర్తుంది వాళ్ళకి. నీతో పేరు ఎవరు అమ్మాయి? బీబీ జోడిలో వసంతి. వసంతి కదా, మొన్న పెళ్ళి అయిపోయింది. బీబీ జోడి మన ఆటా సందీప్ వాళ్ళు కూడా అదే కదా.
అది వేరే వేరే షో, అది అది ఇంకో షో, అది నీతోనే డాన్స్. నీతోనే డాన్స్ వాళ్ళు విన్నర్ అయ్యారు అనుకుంటా. అవునవును అవును. సో ఏంటి కథ, ఏం జరుగుతుంది బాబు? బాబు నంబర్ వన్ బుల్షిట్ గై అన్న సినిమా చేశాను. ఓకే, రేపు రిలీజ్ అవబోతోంది 8th. సో అది అది నడుస్తుంది ఇప్పుడు, రైట్? అదే నడుస్తుందా? సో ఎట్లా ఎట్టగలికి నువ్వు కూడా థియేటర్ ఎక్కేస్తున్నావు? యా, యాక్చువల్లీ ఇది నా ఫస్ట్ మూవీ కాదు, అంతకుముందు కొన్ని మూవీస్ చేశా. బిగ్ బాస్ చిన్న చిత్తకాపి, బిగ్ బాస్ కి ముందరే ఒక 4 మూవీస్ చేశాను. అందులో ప్లే బ్యాక్ అనేది కొంచెం మంచి క్రిటికల్ ఎక్లైమ్ వచ్చింది. అది ఓటీటీలో బాగా హిట్ అయింది ఆహాలో. ఓకే, పెళ్లి కూతురు పార్టీని ఇంకో సినిమా వేసాను, అది కూడా ఓటీటీ అంటే ఈ రెండు థియేటర్కిలే, బట్ ఓటీటీలో వర్కౌట్ అయ్యాయి. క్యారెక్టర్ రోల్ చేశాను ప్రేమమ్మ వరుడు కావాలని సినిమాలో. సో ఇది కొంచెం వాటన్నిటి మీద ఇంకొంచెం బెటర్ రోల్, బెటర్ స్కేల్. సో ఇంకొంచెం, సో నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ నీకు జోడీగా ఎవరో ఒకరు వైరల్ అయ్యే వాళ్ళే ఉండాలి నీకు. అక్కడ చూస్తేనేమో అమ్మాయి పేరేంటి బిగ్ బాస్ లో మీకు గుర్తుంది కదా, మీరు నా చేత చెప్పడానికి ట్రై చేస్తున్నారు. మీతోనే ఇంటర్వ్యూ వైరల్ అయింది ఒకటి బిగ్ బాస్. శ్రీ సత్యనా? శ్రీ సత్య, శ్రీ సత్య. తర్వాత బీబీ జోడీలో కూడా బాగా సెట్ అయిపోయారు. అండ్ ఇప్పుడు ఈ సినిమాలో కూడా కుషిత అదే బజిల్ తింటానికి 5-star హోటల్కి వెళ్ళి వచ్చిన అమ్మాయి కదా. పాప నిజంగానే వెళ్ళిందంట. నువ్వు అడిగావా? నేను అడిగా, అదే ఆన్సర్ చెప్పావు అంటే లేదు, నిజంగానే తిన్నాకి వెళ్ళాము. మిడ్ నైట్ అక్కడ బజ్జీలు దొరుకుతాయి 5-star హోటల్లో. అక్కడ స్పెషాలిటీ అంటే చీజ్ బజ్జీస్. నేనైతే ఇప్పుడు వెళ్ళలేదు ఆ ప్లేస్ కి, బట్ అపారెంట్లీ అక్కడ చీజ్ బజ్జీలు చాలా ఫేమస్ అంట వాళ్ళ మెన్యూలో. అది తిన్నాకి వెళ్ళామని చెప్పింది మరి. ఓకే, ఈ అమ్మాయి బజ్జీలు తినడానికి 5-star హోటల్ కి వెళ్తే మరి లంచ్ కి ఎక్కడికి వెళ్తుంది అంటే, ఒక విషయం నిజం ఏంటంటే తను బాగా ఈ జంక్ ఫుడ్ చాలా ఇష్టం అమ్మాయికి. రోడ్డు మీద ఉండే బళ్ళ దగ్గర కూడా ఆగి తినేస్తున్నారు, పానీపూరి తిందాం, బజ్జీ తిందాం. ఇప్పుడు మణికొండలో ఒక ముంత మసాలా బండి ఉంటుంది, అక్కడ టమాటో బజ్జీ తిందాం, ఇలాంటివన్నీ చెప్తూ ఉంటుంది. సో తనకి బేసికలీ జంక్ ఫుడ్ ఇష్టం. యాక్చువల్లీ ఇప్పుడు ఆ అమ్మాయి ఇంటర్వ్యూకి రావాలి కదా. రావాలి. ఇప్పుడు బజ్జీలు తినడానికి వెళ్ళినా లేకపోతే వేరే షూట్ ఉందని చెప్పింది. ఓకే, సో ఫోన్ చేస్తావు, మాట్లాడదా? చేద్దాం, చేద్దాం. హలో, హాయ్ ఖుషి, హౌ ఆర్ యూ? సుమన్ టీవీ ఇంటర్వ్యూకి వచ్చా, పిలుద్దాం వస్తామని చెప్పి కాల్ చేస్తున్నా. నీకు ఏమైనా ఛాన్స్ ఉంటుందా రావడానికి అని? అవునా, ఇటు రావచ్చు కదా, ఒక 5 నిమిషాలు మాట్లాడేసి వెళ్ళొచ్చు కదా. ఎక్కడున్నావు? ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఎక్కడికి వెళ్ళారు తినడానికి? ఆల్రెడీ తినేసాం అక్కడ. అక్కడ ఇంకా నాకు జ్యూస్ అది ఇది ఇంకా తాగాలంటే ఇక్కడికి వచ్చి మళ్ళీ వాళ్ళ కార్ కూడా బయట వెయిట్ చేస్తుంది, అదే వెహికల్ లో మళ్ళీ హాస్పిటల్ కి వెళ్ళిపోవాలి. ఏం ఆర్డర్ చేసావంటి లంచ్ కి? లంచ్ అక్కడే తినేసా నేను. ఇప్పుడు ఏంటి, స్నాక్సా? జ్యూస్ తాగడానికి వచ్చి. జ్యూస్ తాగడానికి బయటకు వచ్చావా? ఓకే. ఉషితా ఎలా ఉన్నావు? ఏంటి ఎలా ఉన్నావు? హలో, ఎవరు? నన్ను రోషన్ అంటారు, సుమన్ టీవీ నుంచి మాట్లాడుతున్నాను. హలో, హాయ్ రోషన్ గారు. స్పీకర్ పెట్టేశాడా? స్పీకర్ ఏం పెట్టలేదు. చెప్పాను కదా అర్జున్, నాకు. హలో, ఏంటి అప్పటి నుంచి వాగుతుంటే? ఏంటి ఖుషిత, నువ్వు అలా మాట్లాడితేనే బాగుంటావు, ఫిల్టర్ లేకుండా. ఎందుకు ఫిల్టర్ వేసి మళ్ళీ దానికి ఒక బీప్, ఎన్న అవసరమా మనకి? మనం ఎలా ఉంటామో అలానే ఉండాలి. ఏంటి కుషిత, ఏంటి ఇక్కడ అర్జున్ ఇంటర్వ్యూలో మీ గురించి ఏదేదో చెప్తున్నాడు. చాలా చెప్పాడు, అసలుకి చాలా చాలా చెప్పేస్తున్నాడు. సినిమా తీసింది కానీ ప్రమోషన్స్ కి రావట్లేదంట. ప్రమోషన్స్ రావట్లేదంట. ఎందుకు ఎందుకు అని రీజన్ అడిగితే ఎక్కడికి వెళ్ళినా గానీ సీరియస్ గా నేను వద్దామని అనుకున్నా. నిజంగా సారీ, నేను వీళ్ళకి అగ్రిమెంట్ చేసేసా. ఇప్పుడు నేను వచ్చాను అనుకో, వీళ్ళు ఇక్కడ ఏడ్ చేస్తారు, అది బాధ. లేకపోతే నిజంగా సారీ రోషన్ గారు. సరే, నిన్న కూడా నేను చాలా ట్రై చేసా. ఓకే ఓకే, నో ప్రాబ్లం. మళ్ళీ ఎక్కడో ఒక చోట కలుస్తాం కదా హోటల్లో, నో ప్రాబ్లం. కాదు ఖుషిత, ఒకటైతే చెప్పు ఓపెన్ గా. ఇంటర్వ్యూస్ కి దుమ్మా కొడుతుంది, కేవలం వెళ్ళిన ప్రతి చోట బజ్జీలు తినడానికి 5-star హోటల్ కి వెళ్ళావా అని క్వశ్చన్ వేస్తున్నారు. అది చాలా ఇబ్బందికరంగా ఉంది, అది చాలా ఇబ్బందికరంగా ఉంది. బజ్జీలు గురించి అడుగుతున్నారు అందరూ.
టు బి ఫ్రాంక్ గా చెప్పండి, ఓపెన్ గా చెప్పండి, నిజంగా అది హర్టింగ్ అనిపిస్తుందా మీకు వెళ్ళిన ప్రతి చోట, లేకపోతే పాజిటివ్ గానే తీసుకుంటున్నారా? నేనైతే పక్కన వాళ్ళని తిట్టను కొట్టను, అది వాళ్ళ ఇష్టం, జనాలు ఏదన్నా అడుగుతారు. సో అది ఎలా తీసుకుంటానో అది నా మీద డిపెండ్ అయి ఉంటుంది. నేనైతే పాజిటివ్ గానే తీసుకుంటాను, ఒకవేళ మరీ ఎక్కువ చేస్తే అప్పుడు రియాక్ట్ అవుతా. నేనైతే ఇప్పుడు తప్పుగా తీసుకొని అండేసి, వాళ్ళు ఏ ఉద్దేశంతో అడిగినా కూడా నేను నా నేనేమనుకుంటానో అలానే చెప్తాను. ఏమనుకుంటారు మీరు? నేను చాలా పాజిటివ్ గానే చెప్తాను, నిజమే ఉన్నది ఉన్నట్టుగానే చెప్తాను. కానీ మీరు అప్పుడు ఫస్ట్ అది చెప్పేటప్పుడు కూడా నేను ఇప్పటికీ ఆ బైట్ చూసాను, మీరు చాలా పాజిటివ్ గానే చెప్పారు. నిజంగా నేను వెళ్ళొచ్చాను, చాలా ఉన్నట్లుగా ఓపెన్ గా చెప్పారు. నేను చెప్తా కదా అప్పుడు కూడా, కావాలంటే సీసీ క్యామ్స్ ఉన్నాయి అక్కడ లోపల, మాది ఫస్ట్ టేబుల్, ఫస్ట్ లోనే కూర్చొని ఉన్నా. సో కావాలంటే మీరు క్యామ్స్ తీసుకొని చెక్ చేసుకోండి, ఇంకంత ఓపెన్ గా విత్ ప్రూఫ్స్ కూడా చెప్పాను. ఇంకైనా కూడా లేదంటే ఇంక నేను ఏం చేయలేను. ఎన్ని రోజులు సఫర్ అయ్యా కుషిత దాని వల్ల? నేనేం సఫర్ అవ్వలేదు బేసిక్ గా, అంటే ఆబ్వియస్లీ నా ప్లేస్ లో ఎవరున్నా ఈ ఇష్యూ అలానే అవుతుంది. అమ్మాయి అంటేనే ఎందుకో జనాలకి చాలా చిన్న చూపు అదొకటి. ఇండస్ట్రీలో అమ్మాయి టాపిక్ ఏదన్నా వస్తే ఇంకా దాన్ని ఇంత పెద్దగా చేయడం అందరికి అలవాటే. ఇంట్లో వాళ్ళు బాగా ఇబ్బంది పడ్డారు? నాకు అదొక్కటి చిన్న బాధ తప్ప ఇంకేం లేదు. అమ్మా నాన్న కొంచెం ఫీల్ అవుతూ ఉంటారు అప్పుడప్పుడు. ఓకే ఓకే ఓకే. కానీ ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చారు, ఇవన్నీ కామన్. నేను అంత పట్టించుకోనండి, నేను అదే చెప్తాను. నేను ఏంటంటే పాజిటివ్ గా తీసుకుంటాను ప్రతి ఒక్కటి. ఓకే, ఏం చెప్తావు అర్జున్ గురించి? బాబు బుల్షిట్ కదా. ఎంత బుల్షిట్, అదే స్పీకర్ ఆన్ చేసి మాట్లాడుతున్నాడు, ఇంకేం చెప్పాలి? అందుకే టైటిల్ ముద్దుగా అడుగుతున్నాడు, ఏంటి ఖుషి డిన్నర్ కి లంచ్ కి వెళ్ళావా అంట. కాదు ఒకసారి నీ 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 నోటితో అని చెప్పు. ఏంటి బాబు బుల్షిట్ కాకుండా అర్జున్ బుల్షిట్ అని? అర్జున్ నంబర్ వన్ బుల్షిట్ గాయ్. థాంక్స్ ఏదో చెప్పొచ్చు కదా. థాంక్స్ ఖుషి, థాంక్యూ. నీ థాంక్స్ తీసి సారీ రా ఖుషి, బుక్ చేశాను, డోంట్ మైండ్. కానీ పాపం ప్రమోషన్ చాలా చాలా హెల్ప్ చేసింది. ఏ మాటగా మాట, సీసీఎల్ వచ్చి మీ ఇద్దరు ప్రమోషన్ వచ్చినట్టు, సీసీఎల్ చూడడానికి రాలేదు. అవునవును, ప్రమోషన్ ప్రతి అంటే తన మాక్సిమం ఎంత ట్రై చేయగలిగిందో అంత చేసింది, బట్ ఇవాళ వేరే షూట్ డేట్స్ ఉంది పాపం. సో విష్ యూ గుడ్ లక్ ఖుషిత. మీరే ఎక్కువసేపు మాట్లాడారు నాకంటే. నేను మాట్లాడింది వేరు, నువ్వు సాగదీసేది వేరు. అవునా? టెలికాస్ట్ అయినప్పుడు జనం కూడా తెలుస్తుంది. ఓకే, నేను సాగ తర్వాత కాల్ చేస్తాను అంతే. బట్ అర్జున్ నేను ట్రైలర్ చూసినప్పుడు నాకు ఒకటి అయితే అర్థమైంది, నువ్వు హీరోవా సైడ్ క్యారెక్టర్ దీంట్లో? ఆ డౌట్ మాకు కూడా. ఏంటి అసలు ఏంటి అది, ఓపెన్ గా చెప్పు, నాకైతే అర్థం కాలేదు. బేసికలీ మేము కూడా ట్రైలర్ చూసినప్పుడు అదే ఫీలింగ్ నాకు కలిగింది, మా అంటే మా వాళ్ళకి కూడా కలిగింది. ఐ థింక్ మాకు స్టోరీ చెప్పినప్పుడు వేరే, నేను ఫస్ట్ నెరేట్ చేసినప్పుడు వేరే స్టోరీ ఉండింది, ఆఫ్టర్ మేకింగ్ అయ్యాక ఇంకొన్ని కొత్త ఎడిషన్స్ స్క్రీన్ ప్లేలో యాడ్ చేయడం జరిగింది. సో అవన్నీ ట్రైలర్లో క్లియర్గా చెప్పు, అర్థం అవ్వదు ఎట్లా అయితే నాకు. యా, ఐ మీన్ ఐఎమ్ ప్లేయింగ్ వన్ ఆఫ్ ది లీడ్స్, బట్ ఐ థింక్ ఈ సినిమాలో మెయిన్ లీడ్ వచ్చేసి ఆయనే, ద డైరెక్టర్. ఈ సినిమాకి ఈ సినిమాకి కథ, కర్త, కర్మ అన్ని ఆయనే, హీరో విలన్ అన్ని ఆయనే. నువ్వు? నేను ఐఎమ్ ప్లేయింగ్ వన్ ఆఫ్ ది లీడ్స్, లీడ్ అని అనుకోవచ్చు, బట్ ఐ థింక్ నాకంటే కూడా ఆయనదే ఎక్కువ ఉంటది. అది మాకు తర్వాత తెలిసింది. అంటే నీకు స్టోరీ నరేట్ చేసేటప్పుడు లేదు? చెప్పినప్పుడు అది లేదు, కొన్ని సెగ్మెంట్స్ మాకు చెప్పలా, నాకే కాదు ఖుషి కూడా తెలియదు ఆ విషయం. సో మేము అది రిలీజ్ అయ్యాక చూసాక అర్థమైంది మాకు, ఓకే ఇంత జరిగిందా అని చెప్పి. అంటే మోసపోయావా?
ఇన్ అవే ఐ థింక్ మోసపోయిననే చెప్పొచ్చు. ఐ వాస్ చీటెడ్ ఒక రకంగా. ఐ వాస్ చీటెడ్ డైరెక్టర్ వల్ల అనే అనుకోవచ్చు. ఇన్ వన్ వే అలానే అనుకోవచ్చు. నేను అయితే అడగడం జరిగింది ఎందుకు ఇట్లా జరిగిందంటే, లేదు ఆయన ఏదో క్రియేటివ్ రీజన్స్ చెప్పారు. ఐ ఫెల్ట్ సినిమా బాగా లాగ్ లాగా అనిపిస్తుంది కొంచెం కొన్ని చోట్ల, సో బోర్గా అనిపించింది. ఎందుకంటే బేసికలీ ఇట్స్ ఎ కిడ్నాప్ డ్రామా. ఆల్మోస్ట్ 70% ఒక ఒక లొకేషన్లోనే జరుగుతుంది. మేము ట్రైలర్లో చూస్తే ఒక విల్లాకి వెళ్తాం వీకెండ్ గెట్ అవేకి, నేను నా గర్ల్ ఫ్రెండ్ ఎంజాయ్ చేయడానికి. అక్కడ పనిచేసే పని వాళ్ళని మమ్మల్ని కిడ్నాప్ చేసి అక్కడ హాస్టల్ కిడ్నాప్ చేస్తారనమాట. అక్కడ నుంచి బయటికి ఎలా వచ్చామంది సినిమా. ఓకే, సో అంత ఎక్కువ శాతం సినిమా అక్కడే నడుస్తూ ఉంటుంది. బట్ సడన్గా ఒక ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ యాడ్ చేయడం జరిగింది ఆయన క్యారెక్టర్ది. అది మాకు నెరేషన్లో చెప్పలా. సో ఆయన ఆయనకు ఒక ఫ్లాష్ బ్యాక్ లవ్ స్టోరీ, ఒక పాట, సో ఇవన్నీ మాకు ముందు చెప్పలేదు. సో అది చూశాక మేమే షాక్ అయ్యాము. అడగలేదు డైరెక్టర్ని? అడిగాను, నన్ను ఒక కథ కోసం ఒక హీరో కోసం నన్ను తీసుకొని కథ మొత్తం మార్చేసి నన్ను డమ్మింగ్ చేసి సినిమాలో. డమ్మి కాదు కానీ మిగతా అంతా మెయిన్ క్యారెక్టర్ మీరే యాక్ట్ చేశారు అని అడగలేదా? అడిగాను ఆ విషయం మీద. అడిగితే ఆయన చెప్పారు, నేను ఐఎమ్ ద డైరెక్టర్, ఇట్స్ మై కాల్ అన్నాడు ఆయన. నేను ఐఎమ్ ద డైరెక్టర్ ఆఫ్ ద ఫిల్మ్, నా ఇష్టం నేను సినిమాని ఎట్లా తీసుకుంటా అన్నాడు ఆయన. సో నేను జస్ట్ ఐమ్ జస్ట్ అన్ యాక్టర్, ఇంకా అదే అన్నాడు. నాకు మరి ముందెందుకు చెప్పలేదు కదా అని. అంటే ఆయన చెప్పిన రీజన్స్ ఏంటంటే, క్రియేటివ్లీ నాకు అక్కడ బోర్ కొట్టింది సినిమా, అందుకని ఫ్లాష్ బ్యాక్ యాడ్ చేశాను పాట అది ఇది అని అన్నాడు ఆయన. ఇంక నేనేం వాదిస్తా, నాట్ అ స్టార్ కదా నేను, ఇది కుదరదు వల్ల కాదని చెప్పడానికి. సో అవుట్ సైడర్ కష్టాలు. అంటే బేసికల్గా ఏంటి, నువ్వు కూలా లేకపోతే? లేదు, నేను షార్ట్ టెంపర్ రియాక్ట్ అవుతా, బాగా రియాక్ట్ అయ్యా. ప్రొడ్యూసర్స్ కూడా కంప్లైంట్ చేశాను. కొట్టుకునేదాకా వెళ్ళిందా? కొట్టుకునేదాకా వెళ్ళా, ఆర్గ్యుమెంట్స్ వరకు అయ్యింది. అండ్ ఆర్గ్యుమెంట్స్ వరకు ఆపేశాం అంతే. ఎవరు సపోర్ట్ రాలేదు నీకు ఇండస్ట్రీలో? ఎవరు ఎవరిని అడుగుతాను నేను ఇంకా. మీ బిగ్ బాస్ వాళ్ళు కూడా అంటే సపోర్ట్ తీసుకుని, అంటే ఇది అలా ఫైట్ చేసే కేసు కాదు కదా ఇది. ఇప్పుడు బేసికల్లీ హీఈస్ ద డైరెక్టర్, హీఈస్ ది క్యాప్టెన్ ఆఫ్ ది షిప్. ఆయనే బయాస్డ్గా ఉన్నప్పుడు ఎవరు మాత్రం ఏం చేస్తారు? ఇప్పుడు మనం ఆయన డైరెక్టర్ కాకపోతే వేరే వాళ్ళని క్వశ్చన్ చేయొచ్చు. వేరే ఇప్పుడు ఆయన హీ లెట్ సేస్ ఇఫ్ హీస్ జస్ట్ ప్లేయింగ్ వన్ ఆఫ్ ది లీడ్ రోల్స్, అప్పుడు నేను డైరెక్టర్ని అడగచ్చు, ఏంటి సార్ ఇట్లా జరిగిందని చెప్పి. ఇప్పుడు ఆయనే డైరెక్టర్, ఆయనే ఇంపార్టెంట్ రోల్ ప్లేయింగ్ చేసినప్పుడు నేను ఎవరిని అడుగుతా? ప్రొడ్యూసర్ని అడుగుతా. ఆయన ప్రొడ్యూసర్ని అడిగాను, అడిగితే ఆయన హెల్ప్లెస్, ఫస్ట్ టైం ప్రొడ్యూసర్ ఆయన. లేదు ఇలా ఏదేదో చెప్పారు మాకు, కథ లాగ్ అనిపించింది అందుకని యాడ్ చేసాము అన్నారు. సో యాజ్ అ టోటాలిటీ మూవీకి హెల్ప్ అవుతుంది అన్న ఉద్దేశంతో చేసాము అని వాళ్ళు కూడా చేతులు ఎత్తేశారు. ఇంకా నేను సరేలే అని చెప్పి లైట్ తీసుకున్నాను, ఇంకేం చేయలేక. సో రిలీజ్ అయిన తర్వాత నీ క్యారెక్టర్ అనుకున్నంత లేకపోతే కూడా థియేటర్ నుంచి బయటకు వచ్చి ఏడుస్తావా? చచ్చి ఇలాంటివి చాలా జరిగాయి డిసప్పాయింట్మెంట్స్. ఇదో ఇది ఇంకొకటి. షూట్ చేసి తీసేసిన సినిమాలే ఉన్నాయి 4 రోజులు షూట్ చేసి. పెద్ద సినిమాల్లో ఫిదా అన్న సినిమాకి ఒక 4 డేస్ ఇంపార్టెంట్ రోల్లో షూట్ చేసి పంపించారు. ఓకే, వరుణ్ తేజ్ ఫిదాక? వరుణ్ తేజ్ ఫిదాకి. ఐ వాజ్ ప్లేయింగ్ సాయి పల్లవీస్ ఫియాన్సే. ఓకే, సో దానికి అసలు రీజన్ కూడా చెప్పలా. ఓకే, తర్వాత ఎప్పుడో 2-3 నెలలు అయ్యాక నేను కో డైరెక్టర్ని అడుక్కున్నాక అప్పుడు చెప్పాడు, లేదు నీ ప్లేస్లో ఇంకొక ఎస్టాబ్లిష్డ్ యాక్టర్ని అనుకున్నారు అని చెప్పి. సో ఇలాంటివి చాలా జరిగాయి. ఇంకే సినిమా జరిగింది అట్లా? బ్రహ్మోత్సవం ఒకటి. బ్రహ్మోత్సవం క్యారెక్టర్ చూసారా? అందులో నేను ఉన్నాను కూడా తెలియదు మీకు. చిన్న రోజు, చాలా చిన్న రోజు, చాలా జస్ట్ అలా కనిపించాలి వెళ్ళిపోతా. బేసికల్లీ బామ్మరిది రోలు మహేష్ బాబు గారికి. దానికి ఒక 3 సార్లు ఆడిషన్ చేసి ఒక లైన్ ఒక పేజ్ లైన్ సీన్ ఆడిషన్ చేస్తే చూస్తే ఒక జఫ్ఫా క్యారెక్టర్. ఓకే, ఫస్ట్ స్కెడ్యూల్ అయిన ఆల్మోస్ట్ ఒక 11 డేస్ షూట్ చేసి ఉంటుంది దానికి, 11 to 12 డేస్. సో ఆయన షూట్ అవుతున్న ప్రతిసారి అడుగుతుండేవాడిని డైరెక్షన్ డిపార్ట్మెంట్, ఏంటి అసలు ఇందులో నాకు డైలాగ్స్ ఇవ్వట్లేదు, ఏంటి అని అడుగుతుండేవాడిని. చెప్తారు 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 అని కూర్చోబెట్టేవాళ్ళు అట్లాగా. తర్వాత పాట ఒకటి షూట్ చేశారు, ఒక మెహందీ సాంగ్ ఏదో ఒక. ఆ షూట్ అప్పుడు జస్ట్ అలాగా అంబియన్స్లో నుంచోబెట్టినట్టుగా జూనియర్స్లాగా నుంచోబెడుతున్నారు. అదేంటి నేను బామ్మరిది కదా సార్తో, నేను డ్యాన్స్ చేయకూడదా అన్నట్టుగా అడిగా. అంటే ఆ గ్రూప్ సాంగ్లో లేదు లేదు అని చెప్పి వాళ్ళు పక్కకు తోసేశారు. అవునా? ఓ,
తర్వాత అప్పటికి బిగ్ బాస్కి వెళ్ళలేదు. వెళ్ళా ఇది ఎప్పుడు ఎప్పుడో ఇది చాలా అవమానాలు పడ్డావు. అలా ఎప్పుడు బయట పడలేదు కదా ఇవన్నీ? ఎప్పుడు ఫస్ట్ టైం చెప్తున్నాను. యాక్చువల్గా ఈ సినిమా గురించి ఎప్పుడు నేను చెప్పలా బయట, ఫస్ట్ టైం మీ ఇంటర్వ్యూలో నేను చెప్తున్నాను. స్లిప్ అయిపోయాను, యాక్చువల్లీ చెప్పను నేను, ఎందుకంటే మళ్ళీ ఇదే ఇక్కడే ఆఫర్స్ రావాలి. అవును, వాళ్ళు ఎవరు కొరియోగ్రాఫర్? ఎవరు కొరియోగ్రాఫర్తో సంబంధం లేదు, అది డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకోవాలి. డాన్స్ అంటే కొరియోగ్రాఫర్ రాజు సుందర మాస్టర్, ఆయనే కొరియోగ్రాఫర్. అంటే వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ వెళ్తాయి కదా, అమ్మాయిలతోనే పెట్టించండి డాన్స్ ఇట్లాంటివి ఏవో ఇన్స్ట్రక్షన్స్ వెళ్తాయి, దాన్ని బట్టి వాళ్ళు కొరియోగ్రాఫర్. శ్రీకాంత్ అట్లా ఆ ఇన్స్ట్రక్షన్ అంటే క్యారెక్టర్ తాలూకు ఇంపార్టెన్స్ బట్టి కూడా ఉంటుంది. అవునవును, మనకి తెలియదు, మనకేం చెప్తారు చాలా మంచి రోలు ఇది ఇది సో అండ్ సో అనేదో చెప్తారు మనం ఆడిషన్ చేసినప్పుడు, బట్ వాళ్ళకి తెలుసు వాళ్ళ మైండ్లో ఇది ఇంపార్టెంట్ రోలా కాదా పెట్టాలా వద్దా అనేది. బట్ ఎప్పుడు అనుకోలేదు అర్జున్ ఇన్ని అవమానాలు పడుతూ ఇదే ఇండస్ట్రీలో చీచి అని పక్కకు తోసేయటం? చాలాసార్లు ఎందుకు ఈ ఫీల్డ్ మనకి బాగున్నాము అంటే ఏదైనా ఫీల్డ్కి వెళ్ళిపోయి మంచి బిజినెస్ చేసుకోవచ్చు, లేకపోతే చదువుకున్నాం జాబ్ చేసుకోవచ్చు, అవసరమా ఇక్కడ? చాలాసార్లు అనుకున్నా కానీ ప్యాషన్ కాబట్టి అలాగా సస్టైన్ అవుతున్నా. అంటే ఇప్పుడు మనం ఒక మనిషితో పనిచేయడానికి రావట్లేదు కదా, అంటే ఆయనతో పనిచేద్దాం అని వస్తే అది ఫీలింగ్ వేరే ఉండేది కాదు కదా. మనంతటి మనం గ్రో అవుదాం యాక్టర్గా, ఒక లీడ్ మెటీరియల్ అవుదాం హీరో అవుదాం అని అనుకున్నాం కాబట్టి సరే ఇవన్నీ ప్రాసెస్లో భాగమే అని చెప్పి మనల్ని మనం సర్ది కాంప్రమైజ్ చేసుకుని ముందుకెళ్ళాలి. కొంచెం సాఫ్ట్గా ఉంటావు కదా బేసికల్గా నువ్వు లైఫ్లో, కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళావా ఒకవన్నీ చూసిన తర్వాత? ఎక్కువ శాతం డిప్రెషన్లో ఉండను, బట్ దెర్ వాజ్ అ ఫేస్ కొంచెం ఒక పాయింట్లో డిప్రెషన్లోకి వెళ్ళా. కరెక్ట్గా అదే టైంకి నాకు ప్లేబ్యాక్ సినిమా వచ్చింది, సో దాని నుంచి కొంచెం నేను బయటపడ్డా. ఒక లాక్డౌన్ ఆ టైం పీరియడ్లో ఏంట్రా మన లైఫ్ ఎక్కడికి వెళ్తుంది అర్థం కాల, చిన్న చిన్న రోల్స్ వస్తున్నాయి మంచి సినిమాలు అట్లా. అంటే షార్ట్ ఫిల్మ్స్లో బాగా వైరల్ అయ్యా, తర్వాత యూట్యూబ్లో వెబ్ సిరీస్లు చేశా. ఎప్పుడైతే మూవీస్లో గ్రాడ్యుయేట్ అవుదాం అనుకున్నావు అప్పుడు కొంచెం ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ అన్ని ఫేస్ చేశా. ఇంకో పెద్ద సినిమా కూడా ఇట్లా నడవడం జరిగింది, చాలా పెద్ద సినిమా, పేరు చెప్పను, ఆడిషన్ చేశాను. చెప్పినప్పుడు ఆ పేరు చెప్పలే, ఇదే ఫస్ట్దే ఎందుకు చెప్పానరా అనుకున్నాను నేను. అందులో కూడా ఏంటంటే ఒకటే క్వశ్చన్ అడిగా, ఆడిషన్లు అన్నీ క్లియర్ చేశా, రోల్ వచ్చింది చేతికి వచ్చింది, ముంబైలో 15 రోజులు షూటు, లీడ్ హీరోతోటి బెస్ట్ ఫ్రెండ్ నువ్వు, ఇలా నువ్వు మీరు ఒక రాక్ బ్యాండ్లో ఉంటారు, ఆయన సింగరు నువ్వు గిటారిస్టు, ఏదో చెప్పాడు ఆయన కోడైరెక్టర్. అంటే నేను ఒకటే క్వశ్చన్ అడిగా, సార్ నాకు డైలాగ్స్ ఉంటాయా సినిమాలో అని అడిగా. అంటే మరి సెట్లోకి వెళ్ళాక డైరెక్టర్ సార్ డిసైడ్ చేస్తారన్నాడు. అమ్మని అనుకున్నా అర్థం, ఆల్రెడీ ఫస్ట్ ఈ ముందు చెప్పిన ప్రీవియస్ సినిమా ఎక్స్పీరియన్స్ తోటి వద్దులేండి సార్ డైలాగ్స్ ఉంటేనే చెప్పండి అన్న. ఆయన చాలా అఫెండ్ అయిపోయాడు ఆయన కోడైరెక్టర్. అసలు డైరెక్టర్ ఎవరు? వద్దు పేర్లు వద్దు పేర్లు వద్దు. పెద్ద సింగరు సినిమా రిలీజ్ అసలు సినిమాలో పార్టీ ఉండదు, ఆ సినిమా చూసి ఆశ్చర్యపోతారు ఇది ఎక్కడ ఉందని అంటారు మీరు, అలా ఉండదు. 2 సాంగ్స్లో ఉంటావు హీరోతోటి, ఆయనతో ట్రావెల్ అవుతావు, నీ కాంబినేషన్ హీరో హీరోయిన్లతో ఉంటుంది, ఏదో చాలా చెప్పాడు. యాక్చువల్లీ నిజమే, అండ్ ఆ రోల్ సోహైల్ చేశాడు తర్వాత, అది హింట్. జనతా గారేజ్ అది ప్రణామం ప్రణామం సాంగ్, ఆ సాంగ్లో అసలు ఎలా ఇచ్చారంటే, అంటే నిజంగానే మనం నమ్మేస్తాం, ఏంటి ఆయన లీడ్ సింగర్ ఏమో, మనం గిటారిస్టు ఆయన లీడ్ సింగరు, రాక్ బ్యాండ్లో మీరు భాగం అది ఇది అని ఆయన అట్లా చెప్పేటప్పటికి సినిమా చూసి ఆశ్చర్యపోయా. తర్వాత సినిమా చూసాక ఫీల్ అవ్వాలి మంచి డెసిషన్ తీసుకున్నా అనుకున్నా. అంటే సోహెల్ రాంగ్ డెసిషన్ తీసుకున్నాడా? లేదు పాపం, అంటే మేబీ అది సోహెల్కి హెల్ప్ అయి ఉండొచ్చు ఆ టైంలో. రిగ్రెట్ ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ గారితో చేయలేకపోయాను అన్నదే రిగ్రెట్. ఆయనతో చేస్తే కొంచెం ఆయనతో ట్రావెల్ అయ్యి కొంచెం మేబీ నెక్స్ట్ మూవీస్లో ఏమైనా ఇంపార్టెంట్ రోల్స్ వచ్చేవేమో అన్న ఒక ఫీలింగ్ ఉంటుంది కదా, ఆ డైరెక్టర్తో కానీ యాక్టర్తో కానీ మూవ్ అయి ఉంటే నెక్స్ట్ దాంట్లో ఇంకైనా బెటర్ అయ్యేదేమో అని. బట్ ఏంటంటే చెప్పలేము ఆ టైం, నాకు ఇంకా వర్కౌట్ కాల. నేను ఒకటే ఫిక్స్ అయ్యా, డైలాగ్స్ ఉన్నాయా లేవో అని అడిగా, లేవు ఉండకపోవచ్చు అన్నాడు ఆయన, డౌట్ఫుల్ అన్నారు. లేనప్పుడు మనం వీ కెనాట్ ప్రూవ్ అవర్ మార్క్ కదా, మనం ప్రూవ్ చేసుకోలేం కదా, ఏదో జస్ట్ అంబియన్స్లో వన్ ఆఫ్ ద రోల్స్ లాగా ఉంటుంది కానీ రిజిస్టర్ అవ్వ అనిపించింది. బట్ బిగ్ బాస్లో శ్రీ సత్యది ఈ కాంబినేషన్ బాగా పేలింది కదా, బయటకు వచ్చిన తర్వాత ఏ ప్రొడ్యూసర్స్ డేర్ చేసి ముందుకొచ్చి సినిమా తీయాలనుకోలేదా? లేదు, అలాంటి వర్కౌట్ అవుతుంది కదా స్క్రీన్ మీద వీళ్ళిద్దరిది.
ఒక సాంగ్ అయితే అప్రోచ్ అయ్యారు, అది మంచి, అది ఏమైనా తెలియదు, బేబీ మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ బుల్గని అని తన మ్యూజిక్లో ఒకళ్ళు అనుకున్నారు, బట్ అది వర్కౌట్ కాల. ఓకే, అంటే ఏమో మరి అది అవుతుందో లేదు కూడా తెలియదు. అప్పుడప్పుడు మాట్లాడుకుంటాం. ఎందుకు మీ మధ్య ప్రేమ ఫ్రెండ్షిప్ ఏమీ లేదు ఇప్పుడు? అప్పుడు విఆర్ జస్ట్ ప్రొఫెషనల్ ఫ్రెండ్స్. అప్పుడు అప్పుడు మంచి ఫ్రెండ్షిప్ ఏదో కొంచెం వైబ్ నడిచేది, కానీ ఇప్పుడైతే ఏంటి ఆ వైబ్ ఏంటి? దానికి ఫ్రెండ్షిప్పే, కొంచెం ఎక్స్టెండెడ్ ఫ్రెండ్షిప్ అంతే, లవ్ అయితే ఏం లేదు. బికాస్ తన సైడ్ నుంచి కానీ నా సైడ్ నుంచి కానీ జస్ట్ ఒక, ఇప్పుడు బిగ్ బాస్లో రకరకాల డ్రామా ప్లే చేయాల్సి వస్తుంది, అంతే. ఇప్పుడు కొంతమంది కొట్టుకుంటారు, కొంతమంది సెంటిమెంట్ చేస్తారు, కొంతమంది లవ్ డ్రామా చేస్తారు. మాకు హింట్స్ వస్తూ ఉండేవి. ఓ, వాళ్ళే ఇస్తారా? వాళ్ళంటే వాళ్ళు డైరెక్ట్గా ఇవ్వరు, ఆడియన్స్ ద్వారా ఇప్పిస్తారు. ఓకే, మామూలుగా సెకండ్ వీకో థర్డ్ వీకో నాగ్ సార్ వీకెండ్ వచ్చినప్పుడు ఒకసారి మేము మా గురించి మాట్లాడుతుంటే ఆయన కొంచెం మా నాది ఆయనది కొంచెం ఎక్కువ చేసి మాట్లాడేవారు. ఓకే, అండ్ ఆడియన్స్ ఉండేవాళ్ళు, ఆడియన్స్ అరుస్తూ ఉండేవాళ్ళు మా ఇద్దరు టాపిక్ వచ్చినప్పుడు. సో ఒక్కొక్కసారి ఒక మైక్లో మేమిద్దరం మీ నుంచి ఇంకా ఎక్కువ, మేము ఒక ఒక వారం ఎప్పుడో కంటెంట్ ఇవ్వడం మానేసాం, కలిసి ఆడడం మానేసాం. అప్పుడు వాళ్ళు వచ్చి మీ నుంచి మేము ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, ఎక్స్పెక్టింగ్ మోర్ ఫ్రమ్ యూ గైస్, కొంచెం అర్జున్ పట్టించుకోండి అని సత్యాన్ని అడగడం, నాకేమో ఇట్లాంటి హింట్స్ ఇవ్వడం నాకు అర్థం. సో కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాం, అందుకని అప్పుడప్పుడు మేమేంటో ఓవర్డూ చేసేవాళ్ళం కొన్ని కామెడీ యాక్ట్స్లో, వాటిలో కావాలని ప్లాన్ చేసుకుని చేసినవి అవన్నీ. ఇన్ ద సెన్స్ ఇప్పుడు నా వీకెండ్ వచ్చినప్పుడు కొన్ని ఫన్నీ గేమ్స్ ఉండేవి, వాటిల్లో కొంచెం ఓవర్డూ చేసేవాళ్ళం అంతే, అంతేగాని అంతకుమించి ఏం లే. బిగ్ బాస్ ప్లస్ అయిందా మైనస్ అయిందా? ఖచ్చితంగా ప్లస్సే, అందరికీ ప్లస్ అయ్యేది అది. అంటే మనం చేసే దాన్ని బట్టి ఉంటుంది, మనం సరిగా వాడుకోకపోతే ఇప్పుడు బ్యాడ్ బిహేవియర్ ఎగ్జిబిట్ చేస్తే ట్రోల్ అయిపోతారు. మనం మంచి, ఇప్పుడు తెలియని వాళ్ళకైతే అది తెలిసేలా చేస్తుంది ఆ ప్లాట్ఫామ్. ఇప్పుడు నేను అంత 3-4 సినిమాలు చేశా, అవన్నీ ఎవరు తెలియదు, కానీ బిగ్ బాస్ ద్వారానే నాకు ఎక్కువ ఫేమ్ వచ్చింది. తర్వాత ఆ 5 సినిమాలు వెళ్ళి చూడడం జరిగింది. ఇప్పుడు బిగ్ బాస్ తర్వాత ఎవరు మంచి లీడ్లో ఉన్నారు మీ ఫ్రెండ్స్, మీ కొలీగ్స్? అది నేను ఎట్లా చెప్తా, మీరే చెప్పాలి. మా సీజన్లో మీకు ఎక్కువ ఎవరు కనిపిస్తున్నారు బయటకు వచ్చాక? నాకు ఏదో ఇద్దరు ఇద్దరు ముగ్గురు కనిపిస్తున్నారు అనుకుంటా. ఓకే, పేర్లు టచ్లో ఉంటారా అసలు మీరు? ఉంటాం, అప్పుడప్పుడు ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవటం కొంచెం తక్కువే. ఓ, సో ఇక్కడ కూడా ఉంటుంది, కొంత ఉంటుంది, కొంచెం ప్రొఫెషనల్ రైవలరీ, ఇన్సెక్యూరిటీ, వాడికి మనం చేసేది ఏంటి ఉంటుంది. కొంతమంది ఫ్రెండ్లీగానే సపోర్ట్ చేస్తారు, ఎందుకంటే ఇప్పుడు సోహేల్ మెహబూబ్ని చూసాం, అసలు వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్కి పేరు పెట్టడానికి లేదు అనిపించింది. అసలు బయటకు వచ్చిన తర్వాత కూడా మేరా భయ్యా మేరా భయ్యా తర్వాత చూస్తే అసలు ఇద్దరే మొత్తానికి కనిపించడం మానేశారు, ఒక లీస్ట్ ఒకరు వేస్ట్ అయిపోయారు. అట్లా కొంచెం ఆన్ స్క్రీన్ ఫ్రెండ్షిప్పే ఉంటాయి, కొన్ని కొన్ని ఆఫ్ స్క్రీన్ కూడా ఉంటాయి. నీకు నీకు కనెక్ట్ అయిందంటే ఆఫ్ స్క్రీన్ బాగా కనెక్ట్ అయిన ఫ్రెండ్షిప్ అంటే ఎవరు? నాకు మంచి ఫ్రెండ్స్ మా సీజన్లో వచ్చి వసంతి అండ్ సూర్య, వీళ్ళే నాకు బెస్ట్. ఎప్పుడు ఏమడిగినా చేయడానికి రెడీగా ఉంటారు నా కోసం. ఓకే, మిగతా వాళ్ళు కనీసం ప్రిఫర్ కూడా చేయరు, వద్దు వద్దని కూడా అంటారు. ఓకే, వన్ పెట్టుకుంటున్నావు అంటే వద్దు కూడా అంటారు అంటారు. అట్లా నేను ఒక డ్యాన్స్ షో పోగొట్టుకున్నామన్న రీసెంట్లీ. అంటే మీలో మీకే ఉంది? యా, అందుకే నాకు ఖుషి చాలా ఇష్టం. యాజ్ అ ఫ్రెండ్ ఓన్లీ, మా ఇద్దరి మధ్య ఎలాంటి అలాంటి వైబ్ ఏం లేదు. ఖుషిని ఈ సినిమాకి పిలిస్తే ఇంకెవరినో పెట్టుకోకపోతే ఆ అబ్బాయి బాగాలేదనో వాట్ ఎవర్ రీజన్, వాళ్ళు ఎందుకు అర్జున్ ఉన్నాడు కదా అర్జున్ రిఫర్ చేయండి అని చెప్పి తనంతట తాను రిఫర్ చేసింది. ఓకే, అలాంటిది మీరు ఎవరైతే కంటెంట్ గింటెంట్ అంటున్నారో వాళ్ళు, వీడైతే వద్దు వీడి వల్ల నాకు ఎక్కువ కంటెంట్ అంటే ఎక్కువ అనేసుకుంటున్నారు జనాలు, మీ ఇద్దరు ఏదో పేరు బయట అని చెప్పి నన్ను వద్దు అని చెప్పారు డ్యాన్స్ షోకి. సో అంటే ఇనీషియల్ స్టేజెస్లో ఆల్మోస్ట్ ఫైనలైజ్ అయిపోయింది, ఓకే ఓకే అనుకున్నాం, తను కూడా ఓకే అంది, నేను ఓకే అన్నా. ఇన్ఫ్యాక్ట్ పేమెంట్ తక్కువ ఉన్నా కూడా ఐ వాజ్ రెడీ టు డూ ఇట్, బికాజ్ మాది మంచి వైరల్ పేరు, గట్టిగా వెళ్తుంది పేరు బయటికి అని చెప్పి అనుకున్నాను. తీరా కట్ చేసి చూస్తే ఫైనల్లీ ఆమె వద్దని చెప్పిందండి, అందుకని తీసుకోవట్లేదు, వేరే వాళ్ళు చూడమన్నారు. బట్ బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళకి ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వల్ల ఫైనాన్షియల్గా నెలకి 40-50 లక్షలు కూడా సంపాదిస్తున్నారు అనేది కూడా ఉంటుంది. అమ్మాయిలే అంతేనా? అమ్మాయిలకే అది అంతే, మిగతా వాళ్ళకి ఏం లేదు? అబ్బాయిలకి అంత సీన్ లేదు. ఒక పోస్ట్ పెడితే 10 లక్షలు ఉంటాయి కదా? అంత లేదు, 10 లక్షలు చాలా ఎక్కువ, 10 లక్షలు కాదని నాకు తెలిసి 1 లక్ష అట్లా ఉండొచ్చు. ఇప్పుడు అబ్బాయి ఆదిరెడ్డి కూడా డూప్లెక్స్ హౌస్ ఒకటి కట్టాడు కదా, అంటే అది తను 3 కోట్లు పెట్టి,
అది నాకు తెలీదు. బట్ తను ఏంటంటే నాట్ జస్ట్ ఇన్స్టాగ్రామ్, తనకు ఆల్రెడీ ముందు నుంచి ఆ యూట్యూబ్ అదంతా ఉంది కదా ఛానల్. యూట్యూబ్ తెలియదు కట్టేయచ్చు అయితే ఏమో మరి. ఆయన అపారెంట్లీ ఏదో వీడియో కూడా చూసా బిగ్ బాస్ సీజన్ టైంలో తను బాగా రెవెన్యూ బాగా వస్తుందని విన్నా ఆయనకి, ఆయన రివ్యూస్ కి. ఓకే యా ఆల్మోస్ట్ ఆ 3 మంత్స్ లోనే బయట చెప్పే అంతే ఉండదు. ఏంటి అంటే ఈ ఇన్స్టాలో పోస్టులు పెట్టేస్తే ఇన్ని లక్షలు ఇస్తారు, ఒక బ్రాండింగ్ కి ఎంత ఇస్తారు? అమ్మాయిలకి ఉంటది ఇన్స్టాలో పర్ రీల్ కి ఈజీగా 1 లాక్. ఆర్ ఏది బిగ్ బాస్ నుంచి వచ్చిన వాళ్ళకే? ఓకే అమ్మాయిలకి అయితే ఉంటది, అబ్బాయిలకి అంత ఉండదు. అమ్మాయిలకి వాళ్ళ అగైన్ వాళ్ళ ఫేమ్ బట్టి, వాళ్ళ ఫాలోయింగ్ బట్టి. అందరికి ఉండదు, అందరికి ఉండదు, వాళ్ళ ఫాలోయింగ్ బట్టే ఉంటుంది. ఇప్పుడు 1 మిలియన్ ఫాలోవర్స్ ఉంటే అప్పుడు వాళ్ళ డిమాండ్ చేయొచ్చు. అయితే ఈ బయట చెప్పే ఫిగర్స్ అన్ని కూడా ఫేక్. 10 లాక్స్ అసలు ఎవరికి ఎవరు, నాకు తెలిసి అది విరాట్ కోహ్లీ నంబర్స్ అయ్యింది. ఐ మీన్ ఆ రేంజ్ అంటున్నాను నేను. ఓకే విరాట్ కోహ్లీకి ఒక పోస్ట్ పెడితే 1 crore లో ఉంటుంది, 14 కోట్లు ఏమి ఇస్తారు. ఓకే అదేలే, ఫర్ మేబీ మన హీరోస్ హీరోయిన్స్ ఆ రేంజ్ పోస్ట్. అది 10 లాక్స్ ఇంపాసిబుల్. బట్ ఏంటంటే ఈ గేమింగ్ ప్లాట్ఫామ్స్ తర్వాత ట్రేడింగ్ ఉంటాయి కదా, వాళ్ళైతే బల్క్ లో 6 మంత్స్ ప్యాకేజ్ లాగా తీసుకుంటారు. వాళ్ళకు ఉంటాయి అలాంటి ఫిగర్లు, 10 లాక్స్ 25 లాక్స్, అది 6 మంత్స్ లో ఎవ్రీ మంత్ ఇన్ని పోస్టులు చేయాలని ఏదో ఉంటుంది వాళ్ళకి. అంటే చాలా మంది అంటుంటున్నారంట సినిమాలు వస్తే ఏంటి రాకపోతే ఏంటి, ఫేమ్ ఉంది సోషల్ మీడియాలో మనం ఒక పోస్ట్ పెడితే వచ్చేస్తే మాకు అన్న. అవును కొంతమంది విన్నా నేను కూడా నిజమే, కొంతమంది జస్ట్ సోషల్ మీడియా బతికేస్తారు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అని. వాళ్ళకి మూవీస్ అవసరం లే, బట్ మీకు మూవీస్ కావాలి. కావాలి కాబట్టి మేము సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అవ్వలేకపోతున్నాం. ఇప్పుడు మేము సోషల్ మీడియాలో ఎక్కువ ఫోకస్ చేసాం అనుకోండి, మూవీ ఇండస్ట్రీ వాళ్ళు ఐడి తీసుకుంటారు మమ్మల్ని. అరే అంత అక్కడ కనిపించే ఎక్కువ ఫేస్ ఎక్కువ ఎక్స్పోజ్ అయిపోతుంది కదా. అవును ఈవెన్ సీరియల్ వల్లనే సినిమాకి తీసుకోరు, టీవీలో కూడా అందుకే ఎక్కువ కనిపించకూడదు. నేను అందుకే ఫీల్ అవ్వాలి ఆ డాన్స్ షో పోయినా కూడా ఓకే ఒక రకంగా మంచిదేలే, మనం ఎక్కువ టీవీలో కనిపించినా కూడా ఇండస్ట్రీ వాళ్ళు అడిగి తీసుకుంటారు. సో ఫోన్లే ఇట్స్ ఓకే, బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్. కరెక్ట్ కదా, అదే టైంకి ఈ మూవీ వచ్చింది, దీని ప్రమోషన్స్లో బిజీ అయిపోయా. సో పర్లేదులే డాన్స్ షో. ఇండస్ట్రీకి వచ్చాక నేను ఈ విషయంలో వరస్ట్గా ట్రోల్ అయ్యాను అనేది నీ లైఫ్లో అంటే ఏం చెప్తావు? వరస్ట్గా ఎక్కువ ఏం కాలేదు, ట్రోల్ బిగ్ బాస్ విషయంలోనే కొంచెం ట్రోల్ అయ్యా, అన్నెసరీగా ట్రోల్ చేశారనిపించింది. అది కూడా ఎలా ఉంటుంది అంటే ఈ ఆపోజిట్ పిఆర్ వాళ్ళు ఉంటారు, ప్రతి కంటెస్టెంట్స్కి పిఆర్స్ ఉంటారు. సో వాళ్ళు కొంచెం అప్పుడప్పుడు ఓవర్ ఎక్కువ మోతాదు మించి ట్రోల్ చేస్తూ ఉంటారు. శ్రీ సత్య అనకాల తిరిగాడు, కొన్ని అక్కర్లేని అబ్యూజివ్ వర్డ్స్ అన్ని యూజ్ చేస్తుంటారు ఆన్లైన్. అమ్మాయిలు పిచ్చాడు అట్లేదో, బేసికల్గా అట్లా రియల్ లైఫ్లో అలానే ఉంటావా? ఎందుకు అలా ఉంటాం సార్? అట్లా ఏమి ఉండదు, అమ్మాయిలు ఎవరికి ఇష్టం ఉండరు ఎవరికైనా. యాజ్ అన్ అబ్బాయి అమ్మాయిలు ఇష్టమే, బట్ అమ్మాయిలు ఇష్టపడటం వేరు, అమ్మాయిలు పిచ్చాడు రెండు వేరు ఉంటాయి. అవును ఆ రెండోది కాదు, ఐ లైక్ ఉమెన్, ఐ లైక్ ఉమెన్ యాజ్ దే ఆర్ అంతే. ఇప్పుడు ఎవరితో లివింగ్ టుగెదర్ ఛాన్స్ లేదు, ఇంకా ఛాన్స్ లేదు, లేదు అటోల్ ఛాన్స్ ఉంది కానీ నీకు ఛాన్స్ లేదు. ఏంటి లేదు, ఇంకా లేదు, లేదు ఇంకా మళ్ళీ చిగురించలే ఎక్కడ, ఇంకా ఎక్కడ ప్రేమ లేదు. వర్కౌట్ కావాలి ఈ సినిమా రిలీజ్, సినిమా రిలీజ్ అయితే కానీ మళ్ళీ ఏమన్నా సినిమాతో సంబంధం లేదు సార్, అంతే. వాళ్ళకి నచ్చితే వాళ్ళు ఒప్పుకుంటారు, లేకపోతే సినిమా ఏముంది. ఇప్పుడేంటి అర్జున్ అంత హ్యాపీయా? పర్లేదు, హ్యాపీ లైఫ్ ఓకే, పర్వాలేదు, కెన్ బి బెటర్ బట్ ఓకే హ్యాపీ. మంచి ఆపర్చునిటీస్ వస్తున్నాయా? ఓ ఉన్నాయి, 1-2 ఉన్నాయి, కాకపోతే కొంచెం అప్రూవల్స్ లేట్ అవుతున్నాయి. ఒకటి అయితే మంచి అంటే కెనాట్ అనౌన్స్ ఇట్ నో, మంచి డైరెక్టరే, పెద్ద సినిమాలు చేశారు ఆయన, ఆయన ఓకే చెప్పారు, వెయిటింగ్ ఫర్ ద ఓటీటీ అప్రూవల్. సో అది వచ్చేస్తే మెయిన్ ఎలా లీడ్ రోల్ చేయాలని పెట్టుకున్నావా, లేకపోతే మంచి సినిమాలలో మంచి క్యారెక్టర్ వచ్చినా కానీ లైక్ జూనియర్ ఎన్టీఆర్ మహేష్ బాబు? వెరీ హ్యాపీ, సపోర్టింగ్ రోల్స్ కూడా చేయడానికి రెడీ, కాకపోతే సబ్స్టాన్షియల్ ఉండాలి. పిఆర్ ఉందా నీకు అర్జున్? లేదండి అస్సలకి లేదు, బిగ్ బాస్ టైంలో ఉండేది, ఇప్పుడైతే పిఆర్ లేదు. ఇప్పుడు మెయింటైన్ చేయాలి కదా ఇండస్ట్రీలో పిఆర్ మెయిన్. ఐ డోంట్ నో, అంటే ఇప్పుడు సోషల్ మీడియా పిఆర్ వేరే, ఇండస్ట్రీ పిఆర్ వేరే. 200% ఐ అగ్రీ విత్ యూ, బట్ నువ్వేంటో ప్రూవ్ చేసుకున్న తర్వాత పిఆర్ అక్కర్లేదు. ఇఫ్ యూ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ యూ. అవును, సో ఒక మేనేజర్ అయితే ఉండాలి ఇండస్ట్రీలో, మనకి ప్రాజెక్టులు తెచ్చే మేనేజర్ అయితే కావాలి. బట్ యూజువలీ అబ్బాయిలకి అంత ఈజీగా రారు, నేను అదే ట్రై చేస్తున్నా లాస్ట్ ఫ్యూ వీక్స్ గా. ప్రియదర్శి ఉన్నాడు, రాహుల్ రామకృష్ణ ఉన్నాడు, వీళ్ళందరూ హీరో పక్కన 1 or 2 మూవీస్ లో ఓకే అనిపించుకున్న తర్వాతే ఇన్ని సినిమాస్ వస్తున్నాయి కదా, వాళ్ళకి పిఆర్ అక్కర్లేదు, వెళ్ళిపోతా ఉంటది.
ఒక హీరోని అడగాలి, ఒక ఆఫర్ ఇవ్వండి అని అడగాల్సిన అవసరం లేదు. ఏదో ఒక మూవీ వెళ్ళిపోతా ఉంటది వాళ్ళకి, నడిచిపోతుంటది. అంటే వాళ్ళు సపోర్టింగ్ రోల్స్ వేరే, లీడ్ రోల్స్ వేరే అండి. వాళ్ళకి వన్ ఆఫ్ ద లీడ్ ఉన్నారు, చేస్తున్నారు. బట్ ఏంటంటే మీరు చెప్పినట్టుగా ఒక్క మూవీలో సక్సెస్ అయితే ఖచ్చితంగా అది అది వచ్చేస్తా అలా వచ్చేస్తుంటాయి. ఇప్పుడు సోషల్ మీడియా పిఆర్ అంటే అది వేరే, అది వేరే యాంగిల్. ఇండస్ట్రీలో పిఆర్ అంటే మనకు ఒక మంచి మేనేజర్ ఉండాలి, అతను మనల్ని తీసుకెళ్ళగలగాలి ప్రొడక్షన్ హౌస్కి. ఇతను ఉన్నాడు, ఈ అబ్బాయి ఉన్నాడు, ఇతను కన్సిడర్ చేయండి అని. అలాంటి మంచి మేనేజర్ దొరకడం కొంచెం కష్టం అవుట్ సైడర్స్కి. అంత ఈజీగా మేనేజర్స్ కన్నా కూడా మనం డైరెక్ట్ అవ్వటమే చాలా బెస్ట్. ఇప్పుడు వాళ్ళు తీసుకురాక మనకు వచ్చిందని కమిషన్ కొడదాం అంటే కష్టం కదా, వాళ్ళే తీసుకొస్తే బాగుంటుంది. సో ఇండస్ట్రీ బాగా నీళ్లు బాగా అబ్బాయి అబ్బాయి బాగా దెబ్బలు తగిలే కదా, దెబ్బలు గట్టి తగిలే. సో లాస్ట్ టైం ఫైనల్ గా ఏం చెప్పాలనుకుంటున్నావు ఆడియన్స్ కి? సో బాబు నెంబర్ వన్ బుల్షిట్ గై థియేటర్స్ లో మార్చి 8 రిలీజ్ అవబోతోంది. ఒక కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఎమోషనల్ థ్రిల్లర్ ట్రై చేసాము. అంటే ఇందాక చెప్పిన మీరు పాయింట్లు వదిలేసేయండి, బట్ అదర్వైజ్ ఇట్స్ అ మంచి మూవీ. బాగా తీశారు, ప్రొడ్యూసర్ కూడా వాళ్ళందరికీ బాగా కష్టపడ్డారు. నేననే కాదు, ఇందులో చాలామంది హార్డ్ వర్క్ పెట్టారు. కుషిత కానీ, మా డిఓపి కానీ, మ్యూజిక్ డైరెక్టర్, వీళ్ళందరూ కొత్త వాళ్ళు అనమాట. సో వాళ్ళ గురించి, డైరెక్టర్ గురించి చెప్పవే, డైరెక్టర్ గురించి వాళ్ళు చూస్తున్నారుగా. ఆయన కూడా పాపం బ్లడ్, స్వెట్, సోల్ అన్నీ ఆయనే చెప్పారు కదా, కర్త, హీరో, హీరోయిన్ అన్నీ ఆయనే సినిమాకి. సో మీకు ట్రైలరు, మా సాంగ్స్ నచ్చితే ప్లీజ్ ఎంకరేజెస్, ప్లీజ్ వాచ్ ఇట్ ఇన్ ద థియేటర్స్ ప్లీజ్. చిన్న సినిమా సార్, కొంచెం సపోర్ట్ చేయండి. సూపర్. అండ్ హ్యావ్ విష్ యూ గుడ్ లక్ అర్జున్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో మంచి మంచి మూవీస్ వస్తాయి, డోంట్ వరీ. దాని గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఎక్కువ ఆలోచిస్తే బుర్ర పడేది. అవును అవును, తక్కువ ఆలోచించి ఎక్కువ పని చేయాలి ఇండస్ట్రీలో. సో గో విత్ ద ఫ్లోయింగ్, అంతే. అంటే మనం చేయాల్సింది చేయడమే సార్. యాజ్ అన్ యాక్టర్ నేను ఏమనుకున్నా అంటే మనం చేయాల్సిన ఏ వర్క్ అయినా 100% ఇచ్చేద్దాం, ఇంకా రెస్ట్ ఇంకా దేవుడికి వదిలేయడం. ఇప్పుడు ఒకడు మోసం చేస్తున్నా కూడా ఇంకా వాడి కర్మ ఇంకా అంతే, మనం ఏం చేయలేం. సో అది ఫిక్స్ అయ్యాను నేను. సో సెకండ్ కోటేశ్వరరావు గారు ప్రొఫెషనల్ బాగానే లేదు, ఇంకా అలా తప్పలేదు, లైఫ్ అలాగా ట్రీట్ చేసింది. సూపర్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్, విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ.